తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ లో ప్రతిష్ఠించనుంది ప్రభుత్వం. డిసెంబర్ 9 ప్రారంభించేలా సర్కార్ అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేసింది. విగ్రహ నిర్మాణానికి ఈ ఉదయం భూమి పూజ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్ లోపల మెయిన్ ఎంట్రన్స్ సింహద్వారం ఎదురుగా విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారు. టీవీ లైన్స్ గురించి మీరు ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ తల్లి విగ్రహ నమూనాకు సంబంధించి ఇలా ఉండొచ్చు ఇలా ఉండొచ్చు అని కేవలం ఊహాజనితంగా మాత్రమే అందరూ ఊహించుకుంటూ వచ్చారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం తెలంగాణ తల్లి విగ్రహ నమూనా ఇదిగో ఇలా ఉండబోతోంది. మీరు చూడొచ్చు, సో ఈ ఉదయం భూమి పూజ చేశారు, మంచి ముహూర్తాన భూమి పూజ చేశారు. సో డిసెంబర్ 9 విగ్రహ ఆవిష్కరణ ఉండబోతోంది. కానీ తెలంగాణ తల్లి విగ్రహం, ఇప్పటి వరకు ఉన్న తెలంగాణ తల్లి విగ్రహంలో కొన్ని మార్పులు చేర్పులు చేసి కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఉండబోతుందని చెప్పారు. సో కొత్త నమూనాను మీకు టీవీ లైన్ స్క్రీన్ పై చూపిస్తున్నాం. గత పాలకులు తెలంగాణ తల్లిని తెరమరుగు చేశారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ అంటే కేవలం ఒక్కరు మాత్రమే గుర్తొచ్చేలా పాలన సాగించారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా తెలంగాణ విగ్రహాన్ని ఎక్కడైనా పెట్టారా అంటూ ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. 10 సంవత్సరాలు పరిపాలన చేపట్టిన వాళ్ళు తెలంగాణ తల్లిని తెరమరుగున పడవేసిండ్రు. ఎందుకంటే తెలంగాణ తల్లి కంటే కూడా వారే ప్రాధాన్యత, వారే తెలంగాణకు సర్వం, నేనే తెలంగాణ, తెలంగాణనే నేను అనే విధంగా గత పాలకులు వ్యవహరించిండ్రు. కానీ 10 సంవత్సరాలు మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఆనాటి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ప్రజలకు అందుబాటులో లేకపోవడం, ప్రజలకు సచివాలయంలోకి ప్రవేశమే నిషేధం జరిగింది. అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహం 10 సంవత్సరాలు వాళ్ళు ఏర్పాటు చేయలేదు. దాదాపుగా 22.5 లక్షల కోట్ల రూపాయల ఈ 10 సంవత్సరాలలో ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం ఖర్చు పెడితే తెలంగాణ తల్లి విగ్రహానికి అయ్యే 1 కోటి రూపాయలు అవుతుండొచ్చు మహా అంటే. అయినా వాళ్ళకు మనసు రాలేదు, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదు. రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కూడా వివాదం చేసి దానికి తెలంగాణ తల్లి విగ్రహానికి ముడిపెట్టిండ్రు. 10 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కడే కానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు. తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉండబోతోందో కళ్ళకు కట్టినట్లుగా వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే కన్న తల్లిని చూసినట్టే ఉండాలన్నారు. తెలంగాణ ప్రజల దర్పం, పోరాట పటిమ, ఆత్మవిశ్వాసం భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చేలా విగ్రహం ఉండబోతోందన్నారు. గడీలు దొరల ఆనవాళ్లు కాకుండా ప్రజల హృదయాలకు దగ్గరగా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విగ్రహం యొక్క నమూనాను JNTU ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ మన తెలంగాణ బిడ్డ వారికి ఈ నమూనాను తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, తెలంగాణ తల్లి అంటే దర్పం ఉండాలి, పోరాట పటిమ ఉండాలి, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా ఉండాలి. నిజంగా మన కన్న తల్లిని చూస్తే మనకెంత సంతోషాన్ని, ఎంత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందో ఆ తెలంగాణ తల్లి కూడా ఆ విధంగా తెలంగాణ ప్రజలకు దగ్గరగా ఉండాలి. కొద్దిమంది దొరలకు గడీలలో ఉండే వాళ్ళ యొక్క ఆనవాళ్లతో తెలంగాణ తల్లి ఉండకూడదని ఒక నిర్దిష్టమైన అభిప్రాయంతో JNTU ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. డిసెంబర్ 9 మనం విగ్రహాన్ని ఆవిష్కరించుకోబోతున్నాం. కాబట్టి తెలంగాణ ప్రజలకు డిసెంబర్ 9 ఒక పండగ రోజు, ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభించుకోవడం సముచితంగా ఉంటుంది అని సహచరులందరి సూచన మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. డిసెంబర్ 9 నాడు పెద్ద ఎత్తున వేలాది మందిని నక్లెస్ రోడ్డు మొత్తం ఆనాడు తెలంగాణ సాధనలో ఏ విధంగా అయితే మిలియన్ మార్చ్ చేసి తెలంగాణ ఆకాంక్షను వెలిపుచ్చిండ్రో ఆ స్థాయిలో తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ తల్లి యొక్క విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి డిసెంబర్ 9 నాడు తరలివచ్చి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని మనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు సచివాలయంలో తెలంగాణ తల్లి యొక్క విగ్రహ ఏర్పాటు ప్రక్రియలో ప్రత్యక్షంగా పాల్గొనడము నాకు నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను నేను.